హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ టైటిల్ చూసి మీరు నేనేదో అబద్ధాలు చెబుతున్నాను, నేను ఆయన చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నాను అని భావించవచ్చు. కానీ నేను దీనికి పూర్తి ఆధారాలతో మీకు చెప్పబోతూ ఉన్నాను. అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, పూజ్యులైనటువంటి పూరి శంకరాచార్యులు గోవిందానంద సరస్వతి గారు ఎప్పుడైతే సాయిబాబా దేవుడు కాదంటూ వివాదం లేవనెత్తారో, అప్పుడు ఈ సాయి భక్తులందరూ కలిసి బాగా ప్రచారంలో ఉన్న స్వామీజీలందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ బ్లాక్మెయిల్ అనేది చాలా దూరం వెళ్ళింది. మిగతా దేవుళ్ళ కంటే సాయికి చాలామంది భక్తులు, సంఘాలు, ముఖ్యంగా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ సాయిని కొలిచే ఆర్గనైజేషన్స్ మిగతా దేవుళ్ళకి ఎవరికీ లేవు. అన్ని సంఘాలు, ఈ సంఘాల వాళ్ళంతా కలిసి బాగా ఫేమస్ అయ్యి ప్రవచనాలు చెప్పే స్వామీజీలని, ఇంకా ప్రవచనకర్తలని చాలా సార్లు వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేతే సాయి దేవుడని చెప్పించుకొని వాళ్ళు చెప్పిన ఆ విషయాలను సాయిని విమర్శించే వాళ్ళకి ఆధారాలుగా చూపిస్తూ, ఇదో అంత మహానుభావులే చెప్పారు, ఇక నువ్వెంత, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి, చూడు వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళే సాయి దేవుడు అంటున్నారు, మరి నీ క్వాలిఫికేషన్ ఏంది, నీ అర్హత ఏమిటి అని ఒక కొత్త ఆర్గ్యుమెంటుతో బయలుదేరారు. అందుకోసమే అసలు వాళ్ళు నిజంగా ఏం చెప్పారు, దేవుడు అవునన్నారా కాదన్నారా అనే విషయాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా మీకు వివరించబోతూ ఉన్నాను. నాకు ఆయన గురువు కాదు, మీకు చెప్పాను, నాకు దేవుడు కాదు, నేను పూజించ. రెండోది, ఆయన ఎప్పుడు 10 మందిని బాధ పెట్టండి, 10 మంది దోచుకోండి అని చెప్పలే. ఆయన ఈ బంగారం ఏంటి, వెండి ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి, ఉన్న ఫోన్ చేశారు. ఆయన అల్లా మాలిక్ అన్నారు కదండి, అల్లా ఎందుకండి మనం, దయచేసి తగ్గించుకోండి, తెలిసి కాదు. ఏం చేస్తామంటే బాబా పాదాల క్రింద శివలింగాన్ని పెడతారు, అంటే డౌట్ ఏమో అనిపిస్తుంది. అది విషయం మీరే మీ చెవులతో నేరుగా ఆయన ఏమన్నారో విన్నారుగా. అనవసరంగా పరమ పూజ్యులు వేదశాస్త్రాలు ఇంకా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అన్నీ చదువుకొని ఆయన ఒక మాతా భక్తుడుగా, దుర్గాదేవి భక్తుడుగా ఆయన జీవితం గడుపుకుంటూ ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఇలా యూట్యూబ్ వీడియోలు చేయడానికి ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన ఎంతో శ్రమ కోర్చి ఎంతో కష్టపడి భారత్ టుడే ఛానల్ పెట్టి హిందువుల కోసం హిందువుల గళాన్ని వినిపించేదానికి పోరాడుతూ ఉన్నారు. అలా హిందువుల కోసం పోరాడుతున్నటువంటి, నిస్వార్థంగా పనిచేసేటువంటి స్వామీజీని ఈ బాబా భక్తులందరూ కలిసి మామూలుగా బ్లాక్మెయిల్ చేయలేదు. మీరు ఎలాగైనా సరే సాయి దేవుడని అందరికీ నిరూపించాలి అని ఎంత ఒత్తిడి తీసుకొస్తే పాపం ఆయన ఇలా బహిరంగంగా సాయిబాబా గురించి చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ బాబా భక్తుల సంఘాలకి ఆయన చెప్పిన విషయాలు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. ఆయన ఎంతో ధైర్యం చేసి కొన్ని నిజాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అదేమిటంటే, ఆయన నేను సాయి భక్తుణ్ణి కాదు, ఆయన్ని నేను పూజించలేదు, ఆయనకి నాకు సంబంధం లేదు, మా ఆశ్రమంలో సాయిబాబా విగ్రహం లేదు, సాయికి నేను పూజలు చేయను. ఇంకేముంది, అయిపోలేదా, ఆయన ఏం చెప్తే అది చేస్తాము అన్నట్టుగా సాయి సంఘాలు వెళ్ళి ఆయన దగ్గర నిలబడి సాయి గురించి అడిగితే, ఒరే నేనే పూజించడం లేదు, ఇంకా ఆయన గురించి నన్నేం చెప్పమంటావు అన్న మాట వాళ్ళకి సరిపోదా? మరి పరిపూర్ణానంద సరస్వతి గారు ఎవరిని పూజిస్తున్నారు, అమ్మవారిని. మీరు కూడా అమ్మవారిని పూజించుకోండి, దాంట్లో తప్పేముంది. ఒక మహానుభావులు, అందరికీ మార్గదర్శకులు, ఆయనకున్నంత క్వాలిఫికేషన్స్ అసలు చాలామందికి లేవు కూడా. ఆయన బ్రహ్మ విద్యపై, ఉపనిషత్తులపై, బ్రహ్మ సూత్రాలపై కూడా భాష్యం సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. అంత జ్ఞానులు కదా ఆయన. మరి
ఆయన్ను అనుసరించండి. ఆయన చెప్పాడు కదా, నేను భక్తుణ్ణి కాదు, ఆయన నేను పూజించును, ఆయన నేను దేవుడిగా కూడా భావించను అని డైరెక్ట్గా చెప్పేశాడు కదా. మీరు కూడా ఆయన చేసినట్టే చేయండి. ఆయన అమ్మవారి భక్తులు, మీరు కూడా అమ్మవారిని పూజించుకోండి, దాంట్లో తప్పేం ఉంది? మరి ఇప్పుడు ఆయన అలా అంటే ఆయన చెప్పిన మాటలను నేను వక్రీకరించడం లే, సాయి భక్తులే వక్రీకరించి, ఇదో పరిపూర్ణానంద స్వామి కూడా చెప్పాడు సాయిబాబా దేవుడని, నువ్వెవరివి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, సాయిబాబా దేవుడా కాదా అని నిర్ధారించేదానికి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆయన చెప్పిన మెసేజ్ని వక్రీకరిస్తూ మీరే ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతకీ చివరికి సాయిబాబా దేవుడు కాదన్నాడు. అసలు ఆయన ఎవరు ఏమిటి అని చివరిగా ఆయన ఒక మాట చెప్పాడు, మార్గదర్శి. అంటే దేనికి మార్గదర్శి అంట ఆయన, అది కూడా చెప్పాడు స్వామీజీ. ఆయన నిజంగా చాలా తెలివైన గొప్ప మేధావి. ఆయన ఏం చెప్పాడంటే, పక్క మతాలని వాళ్ళని ద్వేషించవద్దు అనే మార్గదర్శనం అంట. అంటే ముస్లింలందరూ హిందువుల్ని ద్వేషిస్తూ ఉంటారు కదా, కాబట్టి ముస్లింలందరూ సాయిబాబాని ఫాలో అయ్యి హిందువుల్ని ద్వేషించకుండా సాయిబాబా అప్పుడప్పుడు మన దేవుళ్ళని పూజించడం, ఇంకా మన విష్ణు సహస్రనామాలు చదవడం వంటివి చేశాడు, కాబట్టి ముస్లింలందరూ కూడా అదేవిధంగా సాయిబాబాని ఫాలో అయ్యి విష్ణు సహస్రనామాలు చదవండి, రాముణ్ణి పూజించండి అని ఇండైరెక్ట్గా మనకి స్వామీజీ గారు గొప్ప సందేశం ఇచ్చారు. నిజంగా చాలా గొప్ప సందేశం. సాయి భక్తులు కూడా సాయిబాబా పూజించినట్టు సాయి రాముణ్ణో కృష్ణుణ్ణో పూజిస్తూ రోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఈ సాయి భక్తులు దొంగ సంఘాలు ఉన్నాయే, ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి చేయరు, మళ్ళీ ఆయన్నే సాయిబాబా దేవుడు అనే దానికి రుజువుగా వాడుకుంటారు. ఇదేమిటో విచిత్రం. ఏదో ఒక విధంగా ఆయన్ని దేవుడిగా చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి సాయి మతాన్ని పెద్దది చేయడమే వీళ్ళ యొక్క హిడెన్ అజెండా. అంతకు మించి ఇంకా నాకైతే ఏమీ కనిపించడం లేదు కూడా. ఇంకా ఒక మాట కూడా అన్నారు, అసలు ఏమిటి వేలం వెర్రి, సాయి మతం అనేది వేలం వెర్రిగా అయిపోయిందంట. నేను చెప్పింది కదా స్వామీజీ చెప్పింది, వీధి వీధిలో సాయిబాబాకి దేవాలయాలు ఏంటి అని ఎంతో ధైర్యంతో పరిపూర్ణానంద స్వామి గారు సాయి భక్తుల్ని, సాయి సంఘాలని విమర్శించారు. ఈ విషయం బయటికి చెప్పరే, ఏదన్నా వస్తే అదో ఆయన ఇలా అన్నాడు, ఆయన ఇలా అన్నాడు అని కట్ చేసి ఒక రెండు ముక్కలు చెప్పి సాయిబాబా దేవుడే అని రుజువు చేసేస్తారు. మరి ఇంత డైరెక్ట్గా ఏమిటి, గుడ్లేంది, ఆయన పూజలేంది అని పరిపూర్ణానంద స్వామీజీ గారు ప్రశ్నిస్తే దానికి ఆదాయం సమాధానం చెప్పరు, అది దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేసి అన్ని చెప్పిన మాటలన్నీ వక్రీకరిస్తూ ఏదో ఒక విధంగా ఆయన దేవుడని రుజువు చేస్తారు. నేను సాయి భక్తుల్ని ప్రశ్నించేది ఒక్కటే, మీరు పరిపూర్ణానంద స్వామీజీ గారిని అడిగి సాయిబాబా దేవుడా కదా అని ఆయన చెప్తేనే పూజలు స్టార్ట్ చేశారా, ఆయన చెప్తేనే షిరిడీకి వెళ్ళడం స్టార్ట్ చేశారా, ఆయన చెప్తేనే సాయిబాబాను నమ్ముకున్నారా? మరి ఇప్పుడు తీరా నిండా మునిగిన తర్వాత ఆయన దేవుడా కాదా అని పోయి పరిపూర్ణానంద స్వామిని అడగడంలో ఉద్దేశం ఏమిటి? నాకైతే నవ్వు వస్తూ ఉంది. ఒక గుంటలో, బురద గుంటలో దిగే ముందు ఎవరిని అడగకుండా దిగేసి పూర్తిగా బురద అంతా పూసుకున్న తర్వాత అరే ఈ గుంటలో దిగొచ్చా దిగకూడదా అని అడగడంలో అంతరార్థం ఏమిటి? అది మీకే వదిలేస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.